ఎంతో ప్రతిష్టాకరంగా పేదలకి వివాహాలు చేసుకోవాలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహాలు చేసుకునే పిల్లలకి అండగా ఉండటం కోసం లోగడ కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాలు విరమించుకున్నారు. నిర్వహించే కార్యక్రమం మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పేదలకి వివాహ ఖర్చులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళ పిల్లలకి వివాహ ఏర్పాట్లు చేసేదానికి కళ్యాణ మస్తు కార్యక్రమం పునః ప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఈ నెల ఈ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున 26 జిల్లాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అర్హులైన పేదవాళ్ళు ఎవరైనా ఆ జిల్లాల కలెక్టర్ ఆఫీస్ ద్వారా కానీ రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం చేసుకోవచ్చు. ఆగస్టు 7వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల నుంచి 8 నిమిషాల లోపల నక్షత్రయుక్త సింహలగ్నమున ఈ కార్యక్రమం ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ప్రధాన అర్చకులు అందరూ కలిపి ఆ కార్యక్రమంలో విరివిగా పాల్గొని భక్తులు కూడా ఈ కార్యక్రమం వీక్షించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా పేదలకి అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తుంది. నిదానంగా ఈ కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ముందుకొస్తే ఆ రాష్ట్రాల్లో కూడా పేదలైన భక్తులకి అండగా ఉండేదానికి మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.